డీఏ రద్దు సమర్థనీయం కాదు. కరువుభత్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే బకాయిపడి ఉన్న 2 కరువుభత్యాలు జనవరి నుంచి రాబోయే కరువుభత్యం. మొత్తం 3 కరువుభత్యాలను ఇవ్వలేమంటూ ఏకంగా వాటిని రద్దు చేసేసింది. తన చర్యకు సమర్థించుకోవడానికి కేంద్రం తన ఉద్యోగులకు కరువుభత్యాలపై విధిస్తున్న తాత్కాలిక నిషేధాన్ని ఉదాహరణగా జగన్ ప్రభుత్వం చూపిస్తోంది. కరువుభత్యం అదనంగా ఇచ్చే జీతం కాదు, అది జీతంలో భాగం మాత్రమే. పెరుగుతున్న ధరల సూచి ప్రకారం ఉద్యోగుల కుటుంబ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా కరువుభత్యం ఇస్తారు. ఈ ఆనవాయితీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఇది ఉద్యోగుల హక్కు, విలాసవంతమైన కోరిక కాదు. కరువుభత్యం కథ ఇలా ఉంటే వేతన సవరణ కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడిపోయినట్లే అన్నది పరోక్ష సూచన. కోవిడ్ వల్ల ఆర్థిక వ్యవస్థ పతనాన్ని చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి అడిగిన వారికి అడిగినవి వారికి ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలు ప్రకటించి ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపించడంతో ఆయా వర్గాల నుంచి తీవ్ర నిరసన చూచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు కూడా కరువుభత్యం ఒక పెద్ద ఆసరా అన్న విషయాన్ని ప్రభుత్వాలు గమనించాలి. ఇప్పటికైనా తమ విధానాలపై పునఃసమీక్షలు జరిపి కరువుభత్యంపై విధించనున్న నిషేధాన్ని ఎత్తివేయాలి. 97 మంది టీచర్లకు పాజిటివ్. కృష్ణా జిల్లాలో ఒక్కరోజే 124 కేసులు. తూర్పులో 8 మంది విద్యార్థులకు వైరస్. కరోనాతో ఉపాధ్యాయుడు మృతి. రాష్ట్రంలోని పాఠశాలల్లో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో బుధవారం 97 మంది ఉపాధ్యాయులు, 27 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఒక్కరోజులోనే 124 కేసులు నమోదవడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. కాగా తూర్పుగోదావరి జిల్లాలో మరో 8 మంది విద్యార్థులు కరోనా బారిన పడగా ఓ ఉపాధ్యాయుడు కోవిడ్తో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. మామిడివరం మండలం సిహెచ్ గన్నపల్లి జెడ్పిఐ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గాలిదేవర త్రినాథరావు 45 బుధవారం కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఆయనకు వైరస్ సోకడంతో కొన్ని రోజులుగా అమలాపురం కిమ్స్ కోవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందారు. ఉద్యోగ సంఘాలను చీల్చేందుకు కుట్ర, బొప్పరాజు. రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలను చీల్చే కుట్రను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ పాల్పడుతున్నారని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆ సంఘానికి ప్రభుత్వం సహకరించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవగానే కొత్త సంఘం పుట్టుకొచ్చిందన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పేరుతో ఏర్పాటు చేసిన సంఘానికి 30 రోజుల్లోనే ప్రభుత్వ గుర్తింపుతో పాటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా సభ్యత్వం కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని కల్పించాలని 3 దశాబ్దాలుగా పైగా ఎన్నో సంఘాలు కోరుతున్నా ఇప్పటి వరకు గుర్తింపు లభించలేదన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన 4 ప్రధాన సంఘాలను సూర్యనారాయణ లక్ష్యంగా చేసుకున్నారని, ఉద్యోగ సంఘాలను చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కొత్త సంఘాల్లో చేరేవారు ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదన్నారు. వాలంటీర్లకు డ్రెస్ కోడ్ గ్రామ వార్డు సచివాలయాల్లో అమలుకు ప్రతిపాదన. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. వారంతా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్నారు. అనునిత్యం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంతో, ప్రజలతో సంబంధాలు నెరిపే సిబ్బందిగా ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలనే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. గ్రామ వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న 126,000 మంది సిబ్బందితో పాటు 4.5 లక్షల మంది వాలంటీర్లకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఏర్పాటు చేసిన పక్షంలో వారందరికీ గుర్తింపు, గౌరవం లభిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,809 వార్డు, 11,158 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సగటున 10 మంది వంతున ఒక్కొక్క సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రతి జిల్లాలోనూ ఎంపిక చేసిన సచివాలయంలో డ్రెస్ కోడ్ అమలు జరిపి అనంతరం అన్నింటికీ విస్తరింపజేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. సచివాలయాల్లోని మహిళా పోలీసులకు హోంగార్డుల తరహాలో డ్రెస్ ధరించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చెల్ల అనురాధ ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఆ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే బాగుంటుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. శిక్షణ పరీక్షలు పాస్ అయితేనే ప్రొబేషన్ పూర్తి. గ్రామ వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది శిక్షణ కాలంలో నిర్వహించే 4 రకాల పరీక్షలలో ఉత్తీర్ణులైతేనే వారి ప్రొబేషన్ ప్రకటించబడుతుందని గ్రామ వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడపల్లిలోని కేఎల్ విద్యాసంస్థల ఆడిటోరియంలో పురపాలక, నగరపాలక ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల మాస్టర్ ట్రైనర్ల, వైఎస్ఆర్ జిల్లా గ్రామ సచివాలయాల మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది ప్రొబేషన్లో ఉన్నారని, 2 కాలంలో వారికి అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
విధుల నిర్వహణ గురించి, ప్రభుత్వ పథకాల గురించి, ప్రవర్తన నియమావళి గురించి 4 దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తారని, ఈ పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోతే ప్రొబేషన్ పొడిగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని, డిజిటల్ సహాయకులు సెలవులో ఉంటే ఇతర సిబ్బంది సేవలు అందించడానికి సంసిద్ధకులుగా ఉండాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు, ఇతర 540 రకాల సేవల గురించి ప్రచారం చేయాలని, ఆ జాబితాలను సచివాలయాల గోడలపై ప్రదర్శించాలని దిశానిర్దేశకం చేశారు. ఒకప్పుడు అర్జీలు, పౌరసేవల కోసం పురపాలక సంఘాలతో పడిగాపులు కాసేవారని, ఇప్పుడు పరిస్థితి లేకుండా వాటిలలో ప్రజల ముంగిట ఈ సేవలు అందిస్తున్నామని వివరించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేసి లోటుపాట్లను సరిదిద్దుతున్నారని అజయ్ జైన్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శనంలో 6 అంచెల తనిఖీ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేకూర్చాలని దిశానిర్దేశకం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ అమనాథ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ మొగిలిచెండు సురేష్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, శిక్షణ విభాగం సిబ్బంది బాజిద్, నాగేశ్వరరావు, రమణ, కేశవరావు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలపై నియంత్రణ, ఆర్థిక శాఖ అనుమతి ఉన్న విభాగాల్లోనే కొనసాగింపు, వచ్చే 3 నెలాఖరు వరకే, మిగిలిన శాఖల్లో ఉద్యోగాల నిలిపివేతకు ఆదేశాలు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపును ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. కొన్ని శాఖల్లో అవసరానికి మించి ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గుర్తించింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ ప్రభుత్వ విభాగంలోనూ కాంట్రాక్ట్ ఉద్యోగులను కొనసాగించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కేవీవి సత్యనారాయణ బుధవారం జీవో జారీ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఆయా శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ఏడాది జూన్ 30 వరకు గడువు విధించింది. తర్వాత జూలై 31, ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. ఆగస్టు నెలలో జరిగిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ శాఖలు జిల్లాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలపై నివేదిక అందించాలని ఆదేశించింది. అయితే కొందరు విభాగాధిపతుల నుంచి సమగ్ర సమాచారం అందకపోవడంతో ఇకపై కాంట్రాక్ట్ నియామకాలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ అనుమతి పొందిన విద్య, వైద్య, ఆరోగ్య శాఖ, యువజన సర్వీసులు, టూరిజం, న్యాయశాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది 31 మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మిగిలిన శాఖలు జిల్లాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను అనుమతి లేకుండా కొనసాగించరాదని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఓడీలు జిల్లాల వారీగా కాంట్రాక్ట్ ఉద్యోగుల కొనసాగింపు, అవసరమైన సిబ్బందితో పూర్తి సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించింది. గలమెత్తిన ఉపాధ్యాయులు, జీవో 95ను రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు. డిఏ నిలుపుదల ఉత్తర్వులు రద్దు చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసన గలమెత్తారు. మార్చి, ఏప్రిల్లో కూతపెట్టిన వేతనాలను చెల్లించాలని, ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని నినదించారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ఆందోళనలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాబురెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పేరుతో డిఏలు నిలుపుదల చేయడం సరికాదన్నారు. ఆర్థిక బిల్లులు ఆగిపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఎస్టీఎఫ్ఐ జాతీయ కార్యదర్శి విజయ్ చౌదరి మాట్లాడారు. అమలాపురం తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.